హాయ్ సార్, నా పేరు రాజేష్. నేను శంషాబాద్ వాసిని. అయితే నా క్వశ్చన్ వచ్చేసి, మనకి బెంగళూరు కి శంషాబాద్ టు బెంగళూరు కి వెళ్ళే హైవే ఉంటుంది కదా, ఏవైతే ట్రాక్స్ ఉంటాయో రైల్వే ట్రాక్స్, దాని మీద ఫ్లైఓవర్స్ ఉంటాయి కదా, అవి చాలా నేరోగా ఉండడం వల్ల ఏంటంటే యాక్సిడెంట్స్ చాలా అవుతుంటాయి. అది మామూలుగా హైవే అయితే పెద్దగా ఉంటుంది, కానీ ఈ ట్రాక్స్ చాలా అవుతుంటాయి. వచ్చేసరికి ఆ బ్రిడ్జ్ అనేది చిన్నగా ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ఈ యాక్సిడెంట్స్ కానీ చాలా అవుతుంటాయి. దానివల్ల ట్రాఫిక్ కానీ ఏదైనా ఇష్యూస్ రావచ్చు కదా, దాన్ని ఎక్స్పాండ్ చేసే అయితే ఇంతకు ఉందా అరవింద్ దీని గురించి. చెవెల్ల హైవే అంటే, చెవెల్ల అంటే యాక్చువల్లీ హైదరాబాద్ బీజాపూర్ హైవే, చెవెల్ల నుంచి వస్తుంది. అదేమో కొత్త హైవే, ఇంతకుముందు హైవే లేకుండే. కానీ హైదరాబాద్ బెంగళూరు హైవే అది ఎన్నట్సందో ఉండే, ఎన్నెన్ల సందో ఉండే హైవే. అది పాత ప్రభుత్వాలు కట్టిండు. బహుశా అప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉండేనో, లేకుంటే వీళ్ళకి ముందు చూపు లేకుండేనో, అయితే హైవే ఎన్నో ఏళ్ళ సంద ఉండే. అయితే ఉన్న హైవేనే అప్పుడే ఇది కట్టిండ్రు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం పాత్రనే రెస్పాన్స్, బికాస్ రైల్వేస్ కేంద్ర ప్రభుత్వము, ఈ నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వము. అయితే కానీ ఈ హైవేస్ అప్పుడు పాత ప్రభుత్వాలు అట్టిది అనుకుంటా, ఇది 30-40 ఏళ్ళ కింద కట్టినరో, 20 ఏళ్ళ కింద కట్టిన, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ డేట్. అప్పుడు కట్టినప్పుడు ఈ లో ఇది అయింది. బహుశా అప్పుడు మంచిదే ఉండేదేమో, లేకుంటే అన్నట్టు హైవేస్ ఎప్పుడన్నా ప్రెడిక్ట్ చేయాలి, ట్రాఫిక్ ప్రెడిక్ట్ చేస్తే వాళ్ళు ప్రెడిక్ట్ చేయనట్టున్నారు, అందుకే ఈ సమస్య వస్తుంది. కానీ ఈ హైవే మీద నాకు ఇంకో సమస్య కూడా తెలిసిందంటే, నేను అనుకుంటా ఆఫ్టర్ వనపర్తి టర్నింగ్ తర్వాత ఒక గ్రామం కొత్తపల్లి, ఆడ ఆ గ్రామంలో ఫేమస్ ఫర్ చీరలు, లైక్ గద్వాల్ సారీస్ తిరిగి ఇది కూడా ఫేమస్. దాని తర్వాత ఎంతోమంది మొగోళ్ళు ఉండరు ఆ ఊర్లో, ఎందుకంటే వాళ్ళు క్రాస్ చేస్తుంటే చచ్చిపోతారు. ఆడ అండర్ పాస్ లేదు, ఓవర్ బ్రిడ్జ్ లేదు, ఏం లేదు. అయితే హైవేను నడుచుకుంటా దాటితే ఆ స్పీడ్లో జడ్జ్ చేయకుండా చాలామంది చచ్చిపోతారు. మోస్ట్లీ మొగోళ్ళే ఉంటారు అక్కడ. అయితే అక్కడ దాన్ని కొంచెం సరిదిద్దినరు, దాన్ని ఇదేంది అండర్ పాస్ ఏమో చేసినట్టుండ్రు. అట్లనే పాత హైవేను ఆడాడ కొత్త ప్రభుత్వాలు, అటు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా సరిదిద్దుతుంది. అది మేము రిప్రజెంటేషన్ ఇస్తే అది ఫిక్స్ చేసినారు. ఇది కూడా నేను తప్పక రిప్రజెంటేషన్ ఇస్తా, ఫాలోఅప్ చేస్తా. అండ్ బహుశా వాళ్ళ ప్లాన్లు ఉందో లేదో తెలియదు, ఒకవేళ లేకుంటే వాళ్ళ ఇది హై ప్రయారిటీగా తీసుకుంటే. ఎందుకంటే నేను పోయినా దీని మీద, మీరు ఏ రైల్వే బ్రిడ్జ్ అంటున్నారో నాకు తెలుసు, అది హైదరాబాద్ సిటీకి దగ్గరనే ఉంటుంది కదా, షాద్నగర్ కంటే ముందే కదా, మచ్ బిఫోర్ షాద్నగర్, శంషాబాద్ దగ్గర. సో ఐ విల్ ఫాలోఅప్ Correct. And I will follow up with the National Highways and I'll write a letter. But meeru, mee baadhyata entante meeru kuda National Highways Authority ku letter rayandi. And appudu Nitin Gadkari garu ne ministry ku letter rayandi. Naaku kuda copies ichi naaku kuda letter rayi. Appudu government atle pani chestadi. Nenu ee letters enclose chesi follow up cheyostadi. Tappaga chestanu nenu. Okay. It's a need, not only for you and me, but for many people. Yeah. Yeah. Thank you.